हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल वीडियो लो अल्लम चटनी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम अल्लम चटनी लो कारम अलाने चिंतपंडु यूज चेयकुंडा प्रिपेर चेसानु मरि एला प्रिपेर चेसुकोवालो प्रासेस एंटो चूसे मुंदु चैनल ने एवरैना फस्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेसुकोनी एवरिकैना यूज अवुतुंदि अनुकुंटे शेर चेयंडि अल्लम चटनी एला प्रिपेर चेसुकोवालो दीनिकि एमेम कावालो प्रासेस चूसेद्दाम అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో చింతపండుకి బదులు ఇలా రెండు మామిడికాయలను తురిమి పెట్టుకున్నాను అలాగే 1/2 కేజీ అల్లంని ముందుగా మనం ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి డైరెక్ట్గా మనం పత్రంతో రుబ్బితే అల్లం అనేది నలగదు ఈ ప్రాసెస్ని మనం మిక్సీలో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు అల్లంని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత మనం ఈ అల్లంని రుబ్బుకోవాలి అల్లంని కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా రుబ్బుకోవాలి అప్పుడే అల్లం అనేది మెత్తటి పేస్ట్ లాగా అవుతుంది లేదంటే మనం మిక్సీ జార్లో అయినా సరే వేసి మెత్తగా పట్టుకోవచ్చు అల్లంని ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరొకసారి రుబ్బుకుందాం ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల అల్లం అనేది త్వరగా గ్రైండ్ అవుతుంది అల్లంని ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులో మామిడికాయ తురుము కూడా వేసి అల్లం అలాగే మామిడికాయ తురుము రెండు కలిసేలాగా మరొక 5 నిమిషాలు రుబ్బుకుందాం ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులో కారంకి బదులు పండుమిర్చి చట్నీ యూస్ చేస్తున్నాను అల్లం అలాగే మామిడికాయ తురుము రెండు మెత్తగా అయిన తర్వాత ఇందులో నా రుచికి తగ్గట్లుగా పండుమిర్చి చట్నీ యూస్ చేస్తున్నాను ఇలా పండుమిర్చి చట్నీ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి అన్ని కలిసేలాగా రుబ్బుకుందాం ఇలా అంత బాగా కలిసేలాగా రుబ్బుకున్న తర్వాత ఇందులో 1/2 కేజీ బెల్లం ఒక వెల్లుల్లిపాయని కూడా వేసి వెల్లుల్లిపాయ నలిగి బెల్లం మొత్తం కరిగి చట్నీలో కలిసేలాగా రుబ్బుకోవాలి ఇక్కడ నేను క్వాంటిటీ అనేది 1/2 కేజీ అల్లంకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను మరి దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంత బాగా కలిపినాం కదా అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఇక్కడ బౌల్పిస్తున్నాం ఇలా బౌల్ లోకి తీసుకున్న తర్వాత మనం ఏ కనిలో చేస్తే నీళ్ళన పాడవకుండా ఉంటుంది టిఫిన్ తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ చాలా చాలా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్యూ